హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్పీగా పొటాటో చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. బయట కొనే చిప్స్లో వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు కదా, అందుకని ఇంట్లోనే చిప్స్ తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో హెల్దీగా క్రిస్పీ పొటాటో చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చిప్స్ తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ బంగాళదుంపల్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకున్నాక అన్నిటినీ పీల్ చేసి పక్కన ఉంచేయండి. ఆ తర్వాత చిప్స్ కట్ చేసుకోవడానికి ఈ స్లైసర్ని తీసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బంగాళదుంపలన్నీ కట్ చేసుకోండి. ఈ స్లైసర్తో కట్ చేయడం వల్ల బంగాళదుంప ముక్కలన్నీ చాలా పల్చగా వస్తాయండి. ఈ విధంగా అన్నీ పల్చగా వచ్చాయంటే మనకి చిప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ వాటర్లో వేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. స్టార్చ్ పోయేంత వరకు వాష్ చేసుకోవాలి. వాటర్ మనకి పూర్తిగా క్లీన్గా కనిపించాలి, అప్పటి వరకు వాష్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా బంగాళదుంప ముక్కలన్నీ పరిచేసుకోండి. దానికి ఉన్న తడి అంతా డ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని కొన్నిగా చిప్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని చిప్స్ని జాగ్రత్తగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత చిప్స్ అన్నిటినీ ప్లేట్లో తీసేసుకోండి. చిప్స్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు కారం మీద నుంచి చల్లుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేయటం వల్ల చిప్స్ అన్నిటికీ బాగా ఈ ఉప్పు కారం పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చిప్స్ని ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే 1 వీక్ నిల్వ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీ పొటాటో చిప్స్ ఎంతో సింపుల్గా ఇంట్లో చేసేసుకున్నాం కదా, మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.